చిన్న టెక్నికల్ మిస్టేక్ జరిగింది కానీ లేకపోతే పవర్ ఉద్యమాన్ని ఊపేసి రేంజ్కి తీసుకెళ్లేవాడిని అంటున్నాడు నారాయణ. ఈ టెక్నికల్ స్టాక్ ఏందో మనం చూద్దాం రండి. నారాయణ ఎక్కడ ఏం జరిగిందో చెప్పు సరదాగా. అంటే పొలిటికల్ పార్టీ ప్లాట్ఫారంలో బీజేపీ చేసే నిరాహారదీక్షకు కూడా మనం పోయి మద్దతు పలికాం. అనవసరంగా పోయి మతం రంగు పూసుకున్నామని భయం అవుతుందా ఏంది? వాళ్ళేమీ మనల్ని ఇన్వైట్ చేయలేదు. వాస్తవానికి ఫెయిల్ అయిన సినిమాకి రివ్యూ రాసినట్టుగా ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు సామి? మనం ఇన్వైట్ చేయడంలో కొంచెం టెక్నికల్ మిస్టేక్ జరిగింది, టైమింగ్స్ కుదరక. అందరి టెంట్ల దగ్గరికి వెళ్ళాం కానీ మన టెంట్ దగ్గరికి ఎవరు రావడం లేదని ఫీల్ అవుతున్నావా? ఆహ్వానించాలి ప్రయత్నించినా అది ఆచరణ సాధ్యం కాదు. బీజేపీ వస్తే మైనార్టీ ఓట్లు ఎగిరిపోతాయి అనుకున్నారా ఏంది? వాళ్ళు అందుకని ఏం చేశారు? మనల్ని చూస్తే మనం వస్తామని వాళ్ళని ఇన్వైట్ చేయరా? మొత్తానికి మీ దుకాణానికి కస్టమర్లు తక్కువ అయ్యారంటావు. నేనే చెప్పా పోయి పోతాం కదండి, ఇష్యూ మంచి ఇష్యూ కాబట్టి మనమే పోతాం, తప్పే ఉంది. చివరిలో చనిపోయిన హీరో బతికొచ్చినట్టుగా రంగంలోకి దిగానంటావు. ఇంతకీ సినిమా హిట్టా తుస్సా? కలిసిపోయినా పోయిన దానికి వాళ్ళు ఫెల్ట్ హ్యాపీ. సీను రసపట్టులోకి జారిపోయింది అంటావు. నువ్వు పిల్లకపోయినా మేము వస్తామే, మా సంస్కారం ఇది, నీ సంస్కారం ఇది అన్నావు. ఎత్తరేసి లాక్కున్నట్టు ఉన్న హ్యాపీనెస్ ను కూడా పోగొట్టానంటావు. అది ఇష్యూని ఇష్యూ చూడాలి నా ఉద్దేశం. ఆడ కొంచెం లెఫ్ట్ డిఫరెన్స్ ఉన్నాయి కానీ లెఫ్ట్ అయినా అప్పుడప్పుడు రైట్ హ్యాండ్ తో కూడా భోజనం చేయాలంటావు అంతేనా? ఈ విషయం వచ్చేకాడికి ఎంత వచ్చారు కలిసి ఎవరు రావని చెప్పలేదు. పెద్ద స్టార్ సినిమాకి ఓపెనింగ్స్ ఎక్కువ అన్నట్టు అన్ని టెంట్లు ఒకే దగ్గరకు వచ్చాయనే కానీ నువ్వు చెప్పేదే. ఇప్పుడు మనం నిరాహారదీక్ష చేసి అయిపోయిన మరుసటి రోజే టీడీపీ వాళ్ళు కూర్చున్నారు. అన్ని సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే జనాలు పట్టించుకోరుగా, అందుకే రెండో షో చేశారంట. వాళ్ళకు మనం పోయి మద్దతు పిలిపించాం. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు వాళ్ళు అయిపోయిన మరుసటి రోజు బీజేపీ వాళ్ళు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు అయిపోయిన రోజుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కూడా పోయి కూర్చుంది. ఇవన్నీ మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో లాగా సాగాయి అంటావు దీక్షలు. మరి బీజేపీకి పోయి ఆహ్వానం మనం సంఘీభావం చెప్పిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మనం సంఘీభావం చెప్పాల్సింది. తోటి కోడలతో పెట్టుకున్నందుకు అత్తతో సిక్కు వచ్చిందంటావు. మొత్తానికి ఆధునిక టెకా ఇట్టేనే జగన్ ని బండబూతులు తిట్టు కూడా తప్పట్లేదంటావు. అజిత్ పాషాని వామపక్ష పార్టీ తరఫున వెళ్ళమని చెప్పాం. నువ్వు వెళ్ళడానికి సిగ్గైందా ఇందిరాజా? సరే వాడు ఎన్ని రోజులు ఉంటారనేది తర్వాత విషయం. పోలీసులు ఎప్పుడు వచ్చి తీసుకెళ్తారా అని ఏడ్ చేస్తున్నారంట పాపం. అసలే దీక్షలకి కొత్త అంట, నువ్వు వెళ్ళి చెప్పకపోయావా? ఈ మిర్చి సినిమా షోలు రోజు ఉండేయే గానీ ఇంకా పోయిరా సామి. జగన్ పార్టీ నిరసనలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాయంటున్నాడు ఈరశివారెడ్డి. వాళ్ళ దీక్ష వల్ల ఈయన కారు బయటికి రాలేకపోయిందని తెగ సీరియస్ అవుతున్నాడు. ఈయన ట్రాఫిక్ యాంగిల్ ఏందో మనం ఇందాం రండి. శివన్న రోజు వార్తల్లో రాకపోతే నీకు బోరు కొట్టుద్దా ఏంది? ఇవాళ టాపిక్ ఏందో మొదలెట్టు. వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు విద్యుత్ సమస్య మీద నిరసన దీక్ష చేయడం అది వాళ్ళ ఇష్టమైన పని. నీకు బొత్తిగా ఇష్టం లేదా? సిరాకు పడుతున్నావా? దాని మూలంగా ఇతర శాసనసభ్యులకు ఇబ్బంది కలిగించేటట్టుగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్ లో చికెన్ పీసులు, సాయంత్రం స్నాక్స్ తినకుండా ఇదేం అడ్డుకుందంటావా? విఘాతం కలిగే విధంగా ఆ గృహ సముదాయంలో ఉండే శాసనసభ్యుల కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగేటట్టుగా. నీ ఇంటి ముందు టెంట్ వేసారా ఏందే? పొద్దున్నే దిగిపోయావా? ఈ శాసనసభకు సంబంధించి శాసనసభ్యుల గృహ సముదాయంలో ఏదైనా శాసనసభ్యులుగా ఏ సమావేశాలైనా నాలుగు మడత పడుతున్నట్టుంది సామి. ఓ లవంగం వేసుకోకపోయావా? ఫ్రీగా ఉంటదే. ఏదైనా గాని మీటింగులు పెట్టుకోవచ్చు, ఇంకొకటి ఇంకొకటి జరుపుకోవచ్చు. ఇంకోటి ఇంకోటి అంటే అదేనా నీ ఉద్దేశమా? ఈ నిరాహార దీక్ష మరీ సాగదీపాకు రాజా, లెంత్ ఎక్కువైతే తెగుద్దంట. ప్రస్తుతం భాగ్యనగరంలో హైదరాబాద్ లో ఒకరోజు ఒకరోజు ఎండ, ఇంకో రోజు వాన, సమ్మగా ఉందా, కరెంట్ లేకున్నా. దిల్సుఖ్ నగర్ లో బాంబులు పేలుతా ఉండాయి, ఒకరోజు ఇంకొక సాట బాంబులు ఉండాయని ఫోన్లు వస్తా ఉండాయి, ఒకసాట ఇంకొక సాట. ఈ ఎంత సాట సోదింది సామి? చెప్పేదేదో క్లియర్ గా చెప్పొచ్చుగా, నాలుగు మడత లేకుండా. బాంబులు పెట్టినారు అని ఒక భయానక పరిస్థితిలో ఉండేటప్పుడు
నువ్వు ఈ మీటింగ్ పెట్టి సూపర్ మ్యాన్ రేంజ్ లో సాహసం చేశానంటావా ఏందే? దీని వలన ఇతర అసాంఘిక శక్తులు ఏదైనా చొరబడి శాసనసభ్యులకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏర్పడితే ఎవ్వరు దాన్ని బాధ్యత తీసుకుంటారు? నీకు వణకుతుందా ఎందుకు రా ఎవరైనా బాంబులు పెడతారనే? నేను ఉదయం 10 గంటలకు బయటికి రావాలంటే నా కారు బయటకు వచ్చేదానికి 1/2 గంట టైం పట్టింది. వారిని నీ బాధ అసాంఘిక శక్తులా లేక ట్రాఫిక్ ప్రాబ్లమా? నేను వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమనే? నువ్వు గురక పెట్టేటప్పుడు మైకు మూసుకోమనే. మీరు నిరాహార దీక్ష చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అయితే దీక్ష చేసేటప్పుడు 3 పూట్ల పప్పు వేసుకుని పెరిగేసుకుని తినమంటావా ఏందే? మీకుండే హక్కులు, మీ సభ్యులుగా మీకుండే హక్కులు మాకు కూడా ఉన్నాయి. మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు అసాంఘిక శక్తులు. లోపలికొస్తే నీకు వాళ్ళకి అందరికి సిరిగిపోద్దంటావు. అసలే మీ కడ పాలిటిక్స్ అంతేనా? ఏదైనా నువ్వు సూపర్ రాజా, ఇంక పోయిరా. పిన్కౌంటర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాము. We'll be right back.